शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये हरि। संगीत शिक्षणा कार्यक्रम दूरदर्शन वारु वारी योक्का सहाय सहकाराल तोटी नूतनमैन प्रारंभम संगीत शिक्षण कार्यक्रम मनं मोदलु पेडुतुन्नां। संगीत शिक्षण कार्यक्रमंलो मीरु कूडा भागस्वामुलुगा कावाली। मी पिल्ललु मीरु ప్రతి కుటుంబం కూడా ఈ కర్ణాటక శాస్త్రీయ సంగీత శిక్షణ కార్యక్రమం ఈ కార్యక్రమం ఎలా ఉంటుంది అంటే అందరూ నేర్చుకునేటట్టుగా అందరికీ ఉపయోగపడేటట్టుగా ఉంటుంది। రాగాలు చెప్తూ దాని వాటికి స్వరాలు చెప్తూ వాటిల్లో చిన్న చిన్న కృతులు తర్వాత అలంకారాలు చెప్తూ మరి కొన్నాళ్ళకి మీకు ఈ రాగాలను గురించి మరి వాటి స్వరాలను గురించి కీర్తనల గురించి ఆ కీర్తనలు వ్రాసిన వారిని గురించి అనేక విషయాలు మీకు అందరికీ తెలిసేటట్టుగా మీరందరూ కూడా సంగీతాన్ని పాడేటట్టుగా సంగీత కచేరీలోకి వెళ్లి శాస్త్రీయ సంగీతాన్ని మీరందరూ చక్కగా అది విని ఆస్వాదించి ఆనందించే ఒక అర్హత యోగ్యత అందరికీ వచ్చేటట్టుగా చేద్దామని ఈ ప్రయత్నానికి మీరందరూ కూడా ఈ సహకరించి మీరు విని మీరందరూ కూడా ఇది ఫాలో అయ్యి చక్కగా మీ పిల్లలకి నేర్పి మీరు కూడా దీనిలో భాగస్వాములుగా ఈ కార్యక్రమాన్ని తిలకించి మరి మీరు కూడా పాడుతో మాకు దోహదం చేసి మరి దూరదర్శన్ వారి యొక్క ప్రయత్నం మనం సఫలీకృతం చేసి మన ఆంధ్రదేశాన్ని ఒక శాస్త్రీయ సంగీతం ఒక క్షేత్రంగా మనం దీన్ని అభివృద్ధి చేద్దామనే ఒక సదుద్దేశం తోటి ఇది వారు చేస్తున్నారు। మరి నాకు ఈ అవకాశం ఇచ్చారు వారికి మీరు నేను మనందరం కూడా కృతజ్ఞతలుగా ఉండి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేద్దామని నేను మిమ్మల్ని కోరుతూ దీనికి భగవంతుడు కూడా సహాయం చేస్తాడని భగవంతుని ప్రార్థిస్తూ మొదలు పెడతాం మనం ఈ కార్యక్రమం। ఇది ఎలా ఉంటుంది అంటే చిన్న పిల్లలే నేర్చుకోవడానికి కాకుండా పెద్దవాళ్ళు కూడా నేర్చుకోవచ్చు అందరూ నేర్చుకోవచ్చు అందరూ పాడొచ్చు సులభంగా ఉంటుంది పటిష్టంగా ఉంటుంది ఈజీగా ఉంటుంది కాంప్రహెన్సివ్గా ఉంటుంది। ఇంకొకసారి మీకు అందరికీ కూడా ఒక అభినందనలు అభివందనాలు చెప్తూ ప్రారంభిద్దాం। ఓం శ్రీ గురుభ్యో నమః हरिहि ओम एम्मा मी अंदर की नेनु पाठं चेप्तानु पावनि प्रद्युम्न अपर्ण ललित नी पेरु ललिते कदा नी पेरु अपर्ण नी पेरम्मा ललित नी पेरु पावनि नी पेरु प्रद्युम्न मीरु मनं इप्पुडु एदैना मनं विद्यनि नेर्चुकुनेटप्पुडु गुरुवुनि तलुचुकोवाली अंदुकनि మనం నేను చెప్తాను మీరు కూడా చెప్పండి। ఓం శ్రీ గురుభ్యో నమః హరిః ఓం।
మనం ముందుగానే మోహన రాగం పాడదాం. మోహన రాగం, మోహన రాగం ఎంత మంచిదంటే ఈ మోహన రాగం లేని దేశం ప్రపంచంలో ఎక్కడా లేదు. జపాన్ వెళ్ళండి, మోహన్ ఉంది. చైనా వెళ్ళండి, మోహన్ ఉంది. మరి అమెరికా వెళ్ళండి, మోహన్ ఉంది. తెలిసిందే, అంత మోహన్ మంచిది అన్నమాట. మోహనంగా ఉంటుందన్నమాట, సమ్మోహనంగా ఉంటుంది కనుక అది మోహన రాగం అన్నారు. దీన్ని మన హిందుస్థానీ సంగీతంలో ఏమంటారంటే భూపాలి అంటారు. ఏమంటారు? భూపాలి అంటారు. భూప్ అని కూడా అంటారు. ఏమంటారు? మోహన, భూప్, భూపాలి, మూడు కూడా ఒకే రాగం. వీటిలో మనకి స్వరాలు ఏడు ఉన్నాయి మొత్తం మీద ప్రపంచంలో. ఏమిటవి చెప్పు, ఎన్ని ఉన్నాయి మీకు ఏమైనా తెలుసా? ఎన్ని స్వరాలు మొత్తం? సా, రి, గ, మ, ప, ధ, ని. అవును కదా, ఇవన్నీ సరిగా మా పాధాని. ఎన్ని స్వరాలు మొత్తం ఇవి? ఏడు. ఏడు స్వరాలని సంస్కృతంలో ఏమంటామంటే సప్తస్వరాలు అంటారు. సప్త అంటే ఏడు. ఓకే, అయితే వీటికి పేర్లు ఉన్నాయి. సా అంటే ఏమిటి? షడ్జమం. ఏమంటారు? షడ్జమం అనడానికి మొట్టమొదటి స్వరాన్ని, మొట్టమొదటి అక్షరాన్ని తీసుకుంటే సా అయింది. షడ్జమం సా. ఋషభం రి. గాంధారం మధ్యమం. పంచమం దైవతం. నిషాదం. ఇప్పుడు నేను సా అంటూ ఉంటాను, మీరు చెప్పండి సా అంటే ఏమిటి? షడ్జమం చెప్పండి. రి అంటే ఋషభం. గా గాంధారం వత్తాలి. మ మధ్యమం అది కూడా వత్తాలి. మధ్యమం. ప పంచమం. ధ నీ నిషాధం. అది ఇవి సప్తస్వరాలు. ఈ సప్తస్వరాలు ఎక్కడి నుంచి వచ్చాయంటే తెలుసా మీకు? షడ్జమం నెమలి కూతలా ఉంటుంది. షడ్జం మయూరో వదతి. షడ్జమం ఎవరు కూస్తాయి, ఏది కూస్తే షడ్జమం ఉంటుంది? నెమలి. నెమలిని సంస్కృతంలో ఏమంటారు? మయూరి, మయూరము. అర్థమైందా? అయితే తర్వాత ఋషభము. గావో ఋషభ భాషిణః అంటే ఎద్దు ఉంటుంది చూడండి. ఎద్దు నందీశ్వరుడు అనుకోండి, ఎద్దు అనుకోండి. ఎద్దు రంకె వేస్తే ఋషభంలా అంటుందిట. అందుకని షడ్జమం ఎవరంటారు? నెమలి. ఋషభం ఎవరంటారు? ఎద్దు. తెలిసిందా? ఎద్దు. తర్వాత ఋషభం తర్వాత ఏమిటి? గాంధారం. గాంధారం ఎవరంటారు తెలిసిన? మేక. అజావికంతు గాంధారం. గా ఎవరంటారు? మేక. అంటే జంతువుల్లోంచి తీసుకున్నారన్నమాట, వాటి యొక్క పలుకుల్ని తీసుకుని ఆ స్వరాలు చేశారు మన పూర్వులు, మన మహర్షులు, సంగీత మహర్షులు. అర్థమైందా? అయితే షడ్జమం చెప్పండి, నెమలి, ఋషభం ఎద్దు, గాంధారం మేక, మధ్యమం క్రౌంచపక్షి. క్రౌంచపక్షి అనేది స్వర్గంలో ఇదివరకు ఉండేది, ఆకాశంలో ఉండేదిట. అలా ఎలా ఉండేది అంటే ఇంచుమించు మన కోడి ఉంది చూడండి, కోడి, కోడి అనమాట ఇంచుమించు క్రౌంచపక్షి అంటే. ఓకే, మధ్యమం ఎవరు అంటారు? క్రౌంచపక్షి అనండి. ఓకే, పంచమం కోకిల, కుకు బర్డ్. కోకిల చూసారా మీరు ఎప్పుడైనా? కోకిల బాగా చక్కగా అంటుంది కదా, కుకు అంటుంది, కుహు అంటుంది. పంచమం ఎవరంటారు? కోకిల. దైవతం ఎవరంటారు తెలుసిన? దైవతం గుర్రం. దైవతం ఎవరంటారు? నిషాదం ఏనుగ. ఇప్పుడు చెబుదాం వరుసగాను, షడ్జమం నెమలి, ఋషభం ఎద్దు, గాంధారం మేక, మధ్యమం క్రౌంచపక్షి, పంచమం కోకిల, దైవతం గుర్రం. గుర్రం అశ్వం అనుకోవచ్చు. అయిందా? నిషాదం ఏను. ఇవి అన్నమాట. అయిందా? ఇప్పుడు మనం సరిగమ పదని వచ్చింది. ఓకే, ఈ సరిగమ పదనిలో మనం ఈవేళ మా నీ మనం పాడము.
రేపు పాడతాం, నెక్స్ట్ టైంలో పాడతాం, ఇంకో క్లాసులో. ఇవాళ ఎందుకంటే మోహన రాగంలో మా నీ రెండు లేవు, చూసావా రెండు లేవు. ఇంకా ఎన్ని స్వరాలు ఉన్నాయి? రెండు స్వరాలు చూపిస్తే ఐదు స్వరాలు. అందుకని ఈ మోహన రాగాన్ని ఏమంటారో తెలుసిన, ఔడవ రాగము అంటారు. ఏమంటారు? ఔడవ రాగం. ఔడవ అంటే సంస్కృతంలో ఐదు అని అర్థం. ఇంగ్లీష్ లో పెంటటోనిక్ స్కేల్ ఏమంటారు? పెంటటోనిక్ స్కేల్. పెంటా, పెంటా అంటే ఐదు అని అర్థం. మ్యాథమెటిక్స్ లో వస్తుంది. ఓకే, దానిలో ఏమేమి స్వరాలు ఉన్నాయి? సా రి గ ప ధ అంతే. మా నీ లేవు కదా. ఓకే, సో మనీ, మోహన్లో మనీ లేదు. ఓకే సరే, ఇప్పుడు మనం పాడదాం. నేను చెప్తూ ఉంటాను, మీరు పాడండి. సా రి గ అది. ఓకే, ఇది ఆరోహణ. వరాసగా పైకి వెళ్ళింది అనమాట. సా ముందర ఉంది, సా మీద రీ ఉంది, రీ మీద గా ఉంది, అలా వరాసగా పైకి వెళ్తుంది అనమాట. ఓకే, సారీగా సా అవరోహణ అందాం. ఆరోహణ అంటే ఎక్కడం, అవరోహణ అంటే దిగడం. సాధా పగరి సా సారీగా మళ్ళీ పాడతారా మీరు? మీ అంతా మీరు పాడండి. ఇప్పుడు మనం ఏంటంటే రీని కొంచెం అలా అందాం, అలాగే దాని కూడా అలా వస్తుంది అనమాట. అంటే దాని అట్లా ఏమంటారంటే గమకం అంటారు. మన సంగీతాన్ని గమకం, గమక శుద్ధమైనది, గమక భూయిష్టమైనది, గమకంతో కూడినది అని అర్థం. ఉత్త సారీగా అంటే మన సంగీతం అది. రీని ఎలా అంటారో చూడండి మీరు. సారీ అనండి. సారీ సా మనం పాటకి ఏమి గమకాలు పెట్టకూడదు, తక్కిన స్వరానికి గమకాలు పెట్టచ్చు. ఓకే, సారీగా వచ్చేసిందా? పాడతారా ఒకసారి. బాగుంది. దీన్ని అకారంగా కూడా పాడదామా? అకారం అంటే సరిగ పరసని మనసులో పెట్టుకుని సా అన్నప్పుడు ఆ పాడగలరా? ట్రై చేయండి. మళ్ళీ 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 బాబా.
గంటస్వరం పాడదాం దీనిలోనే. అంటే గంటస్వరం అంటే ఏంటి, ఒక్కొక్క స్వరం రెండే సార్లు పాడాలి. రెండే సార్లు పాడినప్పుడు రెండో స్వరాన్ని కింది నుంచి ఒకసారి ఇలా కొట్టినట్టుగా పాడాలి. ఎలా అంటే సా సా రి రి గ గ ప ప ద ద స స అలా పాడదా. దీన్ని ఏమంటారండి, కొట్టడాన్ని స్ఫురితం అంటాం. ఏమంటాం? స్ఫురితం అనాలి. ఓకే అనండి. బాగుంది. దీన్ని అకారంగా అన్నారా? అకారంగా అన్నప్పుడు కూడా పాడలే. ఇంకొకసారి పడదామా? సా ఇంకొంచెం స్పీడ్ పడదామా? సా సా రి రి గ గ ప ప ద ద స స స స పాడండి. సా సా రి రి గ గ ప ప ద ద స స స స ద ద ప ప గ గ రి రి స స అకారం. బాగుంది. మూడోది ఎలా పాడదామంటే మూడే స్వరాలు పాడదాం పైకి. స రి గ రి గ ప గ ప ధ ప ధ స పాడండి. రి గ రి గ ప గ ప ధ ప ధ స స ద ప ద ప గ ప గ రి గ రి స. అప్పుడు ఒకటి మీరు చూడాలి, సరిగా అనాలి రీని, మళ్ళీ ధా దగ్గర కూడా పధాస అనాలి. ఓకే నేను చెప్తా చూడండి, సరిగా రీగా ప రీగా ప రీగా ప రీగా ప గా పధా గా పధా గా ప అనాలి. గా ప మళ్ళీ గా పధా శాబాష్. పధస పధస సాధప సాధప దపగ 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 పాగరి పాగరి గరిస గరిస. దీని అకారంగా పాడదామా? పాడండి, మీరే ట్రై చేయండి. ముందర ఎలా అంటే సరిగా అలా పాడాలి. సరిగా పాడడం, ఆకారం పాడడం. ఓకే పాడు. సరిగా రిగా ప గ ప ద ఆ ప ద స ప ధ స అనదు ప ధ స ఆ ఇప్పుడు స్వరం అనకుండా అకారం పాడగలరా చూద్దాం. పాడండి. వచ్చేసినట్టేనా? కొంచెం స్పీడ్ పడదామా? సరిగ రిగ ప గ ప ధ ప ద స చూడండి. సరిగ రిగ ప గ ప ధ ప ద స స ద ప ధ ప గ ప గ రి గ రి స. మళ్ళీ సరిగ రిగ ప గ ప ధ ప ద స స ద ప ధ ప గ ప గ రి గ రి స. సరిగ రిగ ప గ ప స్పిరిట్ గట్టిగా పాడండి, స్పిరిటెడ్ గా పాడండి. సరిగా రిగ ప గ ప ద ప ద స స ద ప ప
అకారం పాడగలరా చూడండి బాగుంది ఇప్పుడు ఇంకొక పద్ధతి ఇంకొక అలంకారం ఒక్కొక్క స్వరమే యాడ్ చేస్తూ ఉంటాం పైకి పెడుతూ ఉంటాం ఎలాగా సారీ అనండి సరిగా సరిగా ప సరిగా ప సరిగా ప ధ సరిగా ప ధ ముందర దీనికి ఏంటంటే సరిగా పదస మాత్రం మీరు అది చూసుకుంటూ ఉండాలి అది దాని మీద రాసుకొని సరిగా పదస రాసుకుంటే సులభంగా అవుతుంది దీనిలో మోహన మోహన రాగం ఉంటుంది చూడండి దాని సరిగా పదస ఉంటుంది దాని చూసుకోండి త్వరగా చూడండి అది ఈ నేను పేజ్ చెప్తాను 75 చూడు మోహన్ ఇంకా తప్పులు రాకుండా పాడొచ్చు రెడీ వచ్చిందా మోహన మోహన్ తీసారా ఓకే ఇప్పుడు పాడండి సరీ దాన్ని చూసుకుంటే పాడండి సరీ సరిగా సరిగా ప పాడండి ఓసారి చూస్తే తర్వాత మీకే తెలుస్తుంది సరిగా ప ద సాధా ప సాధా ప గ సాధా ప గ రి సాధా ప గ రి సా మళ్ళీ పాడండి సరీ సరిగా సరిగా ప సరిగా ప ద సరిగా ప ద సాధా ప సాధా ప గ సాధా ప గ రి సాధా ప గ రి సా బాగుంది ఇది అకారంగా పాడగలరా ముందర స్వరాన్ని పాడగలరా సరీ ఆగా పాడండి సరీ నేను స్వరం పాడతాను మీరు ఎక్కడ పాడండి సరీ సరిగా సరిగా ప సరిగా ప ధ సరిగా ప ధ స సాధా సాధా మళ్ళీ సాధా ప సాధా ప గ సాధా ప గ రి సాధా ప గ రి సా బాగుంది ఇప్పుడు మీరు రాసుకోవాలన్నమాట ఎవరైనా నేర్చుకుంటూ అన్న వాళ్ళు కూడా సూచన ఏమిటంటే సరిగా పదస అని మాత్రం రాసుకుంటే చాలు ఒక్కటే ఆ రాసుకున్నంత మాత్రం దానిలోనే ఈ పెరిమిటేషన్స్ కాంబినేషన్స్ తర్వాత గ్రూపింగ్ ఇవన్నీ మీకు తెలిసిపోతాయన్నమాట తెలిసిందా ఇప్పుడు మళ్ళీ ఇది అర్థమైంది కదా ఇది కొంచెం స్పీడ్ పడదామా సరే సరిగా సరిగా ప సరిగా ప ధ సరిగా ప ధ స సాధా సారా భగ సారా భగరి సారా భగరి సా దీనికి నేను స్వరం పాడతాను మీరు అకారం పాడతారా సరీ సరిగా సరిగా ప సరిగా ప ధ సరిగా ప ధ స సాధా సారా ప సారా భగ సారా భగరి సారా భగరి సా బాగుంది ఇంకోటి చెప్తాను సార్ చూడండి సరిసా సరిగరిసా అంటే ఒక స్వరం అంటాం వెనక అంటాం మళ్ళీ వెనక్కి వస్తూ ఉంటాం ఈ పద్ధతి జాగ్రత్తగా వినండి సరిసా సరిగరిసా నెక్స్ట్ ఏమిటి
రి గ ప గ రి సా నెక్స్ట్ సరి గ ప గ ధా ప గ రి సా సరి గ ప ధ స ద ప గ రి సా వచ్చేసింది మళ్ళీ పాడండి సరి సా సరి గ రి సా సరి గ ప గ రి సా సరి గ ప ధ ప గ రి మళ్ళీ పై నుంచి కిందకి వద్దామా సాధ స సాధ స సాధ ప ధ స సాధ ప ధ స సాధ ప గ ప ధ స సాధ ప గ ప ధ స సాధ ప గ రి గ ప ధ స సాధ ప గ రి గ ప ధ స సాధ ప గ రి స రి గ ప ధ స సాధ ప గ రి స రి గ ప ధ స మీరందరూ మీరు పాడగలరా పాడండి సాధ స సాధ స సాధ ప ధ స సాధ ప గ ప ధ స సాధ ప గ రి గ ప ధ స ఇప్పుడు మనం అకారం పాడదామా మొదలు నుంచి నేను స్వరం పాడతాను లేకపోతే మీరే సరి స అలా పాడగలరా చుట్టూ ట్రై చేయండి సరి స సాధా పగరి సాధా స పండి సాధా స సాధా పధ స సాధా పగ పగరి గ ప ధ స సాధ పగరి స రి గ ప ధ స తెలిసిందా మీకు ఇప్పుడు ఇంకోటి పాడదాం రి స గ రి స గ రి స ప గ రి స ప గ రి స ధ ప గ రి స ధ ప గ రి స సాధ ప గ రి స సాధ ప గ రి స అర్థమైందా మీరు పాడతారా సా రి స రి స గ రి స ప గ రి స ధ ప గ రి స సా ధ ప గ రి స ధ స ప ధ స గ ప ధ స రి గ ప ధ స స రి గ ప ధ స బాగుంది బాగా పాడారు దీని అకారం అది మళ్ళీ మళ్ళీ పాడుకుందాం మళ్ళీ వచ్చే క్లాసులో. ఇప్పుడు మీరు చెప్పండి ఇది ఏం రాగం? ఇది మోహన రాగం. దీనిలో ఏ ఏ స్వరాలు లేవు? మాని లేవు. ఏవే స్వరాలు ఉన్నాయి? సా రి గ ప ద స. అచ్చా బాగుంది. మొత్తం స్వరాలు ఎన్ని? అసలు సంగీతంలో ఎన్ని స్వరాలు ఉన్నాయి? మొత్తం ఏడు స్వరాలు ఉన్నాయి. వాటిని ఏమంటారు? సప్తస్వరాలు అంటారు. వాటిని ఏవేవి మన ఏవే జంతువులు అంటాయో చెప్తారా? సా ఎవరంటారు? నెమలి. రి ఎవరంటారు?
ఏ దుగా ఎవరుంటారు? మేక. మా క్రౌంచ పక్షి. క్రౌంచ పక్షి. ప కోకిల. ధ గుర్రం. గుర్రం. నీ ఏనుగ. ఏనుగ. ఇవి తెలిసింది. తెలిసిందా? ఇది మోహన రాగం. ఏ దేశాల్లో ఉంది? అన్ని దేశాల్లోనూ ఉంది. అయితే మనం కర్ణాటక సంగీతంలో ఏమంటాం దీన్ని? మోహన్ అంటాం. ఇదే హిందుస్థానీ రాగంలో ఏమంటారు? చెప్పాను, భూపాలి. ఇంకోటి కూడా అంటారు భూప్. ఓకే, ఇది ఇవాళ. తర్వాత ఇవన్నీ జాగ్రత్తగా ఇంట్లో మళ్ళీ పాడండి, జాగ్రత్తగా రాసుకోండి. సరిగా పడస్తే రాసుకోండి, రాసుకున్న తర్వాత ఇవి పాడండి. ఇంకా కొన్ని అలంకారాలు ఆకారాలు అన్నీ చెప్తాను. తర్వాత గీతం, వర్ణాలు, కృతులు, చిన్న చిన్న కృతులు కూడా చెప్పేస్తా. అర్థమైందా? మంచిదమ్మా, సంతోషం.